హలో అందరికీ, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పబ్లిక్ న్యూసెన్స్ కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం నాడు ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకైతే తరలించారు. ఇక తాజాగా పల్లవి ప్రశాంత్ మహావీరునికి బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నమాట. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్ సోదరుడు మహావీరునికి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించిందన్నమాట నాంపల్లి కోర్టు. అయితే నిన్న మధ్యాహ్నం 2:30కు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగ్గా హైకోర్టు తీర్పు కాస్త వాయిదా వేసిందన్నమాట. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫుల్ గా ఫైర్ అయిపోతున్నారు. అసలు తప్పు ఎవరో చేసినందుకు మా అన్నని ఎందుకని అరెస్ట్ చేశారు? దాడి జరిగిందనేది వాస్తవమే, కానీ ఆ దాడిలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ ఉన్నారని దానికి ప్రూఫ్ ఏంటి? మీకేమైనా తెలుసా? అమర్దీప్ కార్ ని ధ్వంసం చేశారు అంటున్నారు. అందులో 100% పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ ఉన్నారని రుజువేంటి? వీడియో ప్రూఫ్ లతో సహా అరెస్ట్ చేస్తే బాగుంటుందన్నట్లుగా మీడియా ముందుకైతే వచ్చేస్తున్నారన్నమాట చాలా మంది. అయితే దీనికి గాను అమర్దీప్ ఫ్యాన్స్ వచ్చేసి అక్కడ అమర్దీప్ కార్ ఉన్న చోట ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఏ ఉన్నారు. తన భార్య తేజుని అండ్ అలానే తన అమ్మగారు ఉన్న కార్ ని ధ్వంసం చేయడమే కాకుండా పచ్చి బూతులు తిడుతూ పల్లవి ప్రశాంత్ ని ఇది చేస్తావా అది చేస్తావా బయటికి రా కార్ లో నుంచి బయటికి రా చంపి పారేస్తామన్నట్లుగా నానా బూతులు మాట్లాడింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కదా, ఇదంతా కావాలనే చేస్తున్నారు. అయినా తగిన శాస్తే జరిగిందిలే మీ అన్నకు అన్నట్లుగా పోటా పోటీగా కామెంట్స్ రూపంలో వారైతే నడుస్తుందన్నమాట. ఇంతకీ ఈ ఇష్యూలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, అమర్దీప్ నా లేదా పల్లవి ప్రశాంత్ నా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.